हेलो फ्रेंड्स अंदर एला उन्नारू वेलकम टू अवर चैनल फर्स्ट टाइम मन चैनल ने चूस्तना वारे सब्सक्राइब चेसुकुने पक्कने उन्ना गंट सिंबल ने एक्टिवेट चेसुकोंडी इलांटी हर्रर स्टोरीज कोसम एव्रीडे वाच चेस्तूने उंडंडी तेलुगु मिस्टरी बड़ी। सो फ्रेंड्स इक वेंटने आलस्यं चेयकुंडा स्टोरीलोकी वेल्लिपोदाम। त्वरगा आलस्यं अवुतुंदी, चाला दूरं वेल्लले प्रियांक। असले नैट जर्नी, मार्निंग टाइम लो एप्पुडू वेल्लिना इब्बंदी उंडेदि कादु, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది। మోహన్ ఇక బయలుదేరదాం। సడన్ గా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, మనం వాళ్ళ పక్కన ఈ టైంలో ఉండాల్సిందే, అసలు ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు। అలా ఇద్దరు కలిసి ఇంటి నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరారు। కొత్తగా మోహన్ కారు కొన్నాడు, కొని కూడా 2 రోజులు అవుతుంది। సడన్ గా మోహన్ అత్తమామ ఫోన్ చేసి రమ్మన్నారు। ఇక ఏది ఆలోచించకుండా వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు। ప్రియాంక మనం దాదాపు 180 కిలోమీటర్లు వెళ్ళాలి, అది కూడా హైవే 100 కిలోమీటర్లు ఉంటుంది। 80 కిలోమీటర్లు అడవి పక్కనే ఉన్న రోడ్డు మార్గంలో వెళ్ళాలి। మొదటిసారిగా మనం ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాం, నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు। సరే మోహన్, నీకు డ్రైవింగ్ లో నిద్ర వచ్చేలా ఉంటే కొంచెం సైడ్ న ఆపేసేయ్, కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దాం। సరే ప్రియాంక, హైవే దగ్గరికి వచ్చేసాం, సీట్ బెల్ట్ పెట్టుకొని హైగా మ్యూజిక్ వింటూ ఉండు। అలా ఇద్దరు హైవే మీద జర్నీ చేస్తూ వెళ్ళారు। మోహన్ అయితే చాలా వేగంగా ఎక్కడా కూడా ఆపకుండా వెళ్తూనే ఉన్నాడు। ప్రియాంక మ్యూజిక్ వింటూనే నిద్రలోకి జారుకుంది। మోహన్ కి కూడా నిద్రమైకం వస్తున్నట్టు అనిపించింది, కళ్ళు మూస్తూ ఉన్నాడు। దాదాపు ఆ అడవి మార్గం ఉన్న రోడ్డు దగ్గరికి వచ్చేశారు। మోహన్ కారుని ఒక సైడ్కి పెట్టాడు। కారులోంచి కిందకి దిగి వాటర్ బాటిల్ తీసుకొని ముఖం మీద చల్లుకున్నాడు। చుట్టూ ఎటు చూసినా దట్టమైన అడవి, చాలా భయంకరంగా శబ్దాలు వస్తున్నాయి। అలాగే మోహన్ కారు టైర్స్ కి ఎయిర్ ని కూడా చెక్ చేసుకున్నాడు, అంతా బాగానే ఉంది। ఒక 10 నిమిషాలు ఆగి బయలుదేరదాం అనుకున్నాడు। ప్రియాంక, ప్రియాంక బాగా నిద్రలో ఉన్నావు, ఒకసారి కళ్ళు తెరిచి చూడు, మనం ఎక్కడున్నామో నువ్వైతే అస్సలు ఊహించవు। మోహన్, మనం ఎక్కడున్నాం? చుట్టూ చాలా దట్టమైన అడవిలా ఉంది, కొంచెం రిలాక్స్ అయి వెళ్దామని కారుని సైడ్కి ఆపాను। మనం చాలా దూరం వచ్చేసాం, ఇక ఇక్కడి నుండి ఈ రోడ్లోనే వెళ్ళాలి। మోహన్, నువ్వు కారుని చాలా వేగంతో నడిపావు, అందుకే ఇంత త్వరగా ఇక్కడికి వచ్చేసాం। సరే ప్రియాంక, టైం అవుతుంది, మనం వెంటనే బయలుదేరాలి। మోహన్ కారు ఎక్కి స్టార్ట్ చేస్తూ అవటం లేదు, సడన్గా ట్రబుల్ ఇచ్చింది। మోహన్ కార్ ఇంజిన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయగా అంతా బాగానే ఉంది, ఎందుకు స్టార్ట్ అవటం లేదో మోహన్కి ప్రియాంకకి అస్సలు అర్థం కావటం లేదు। ఒక్కసారిగా పెద్దగా గాలి వీస్తూ వాళ్ళిద్దరిని తాకిపోయింది, అంతే, చాలా దుర్గంధమైన దుర్వాసన వచ్చింది। మోహన్, ఏంటి వాసన, నా కడుపులో మొత్తం తిప్పుతుంది, సడన్గా ఈ కారు ఎందుకు ఆగిపోయింది, నాకు చాలా భయంగా ఉంది మోహన్। ప్రియాంక, ఈ అడవిలో ఏదో ఒక జంతువు మన దగ్గరలో చనిపోయి ఉంటుంది, దానివల్ల గాలి రావటంతో మన దగ్గరికి కూడా ఆ దుర్వాసన వచ్చింది। సరే ప్రియాంక, ఇంకోసారి ట్రై చేద్దాం, కారు స్టార్ట్ అయితే త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండటం నాకు కూడా అంత మంచిగా కాదనిపిస్తుంది। వెంటనే మోహన్ కార్ ఎక్కి స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ట్ అయింది। ప్రియాంకకి కొంచెం భయం పోయింది। అలా వెళ్తున్న దారిలో ఒక్కసారిగా వర్షం మొదలైంది, రోడ్డు మొత్తం బురదగా మారిపోయింది। అలాగే నెమ్మదిగా వస్తుండగా రోడ్డుకి అడ్డంగా ఎవరో వానలో తడుస్తూ నిలబడి ఉన్నారు। ఇంత అర్ధరాత్రి, ఈ వానలో ఈ భయంకరమైన అడవిలో ఎవరై ఉంటారు? ప్రియాంకకి భయం మొదలైంది। మోహన్, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు కారు ఆపొద్దు, ప్రియాంక నువ్వు భయపడొద్దు, మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఏదైనా మనకు సమస్యలు అనిపిస్తే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోదాం। వద్దు మోహన్, నా మాట విను, నా మనసుకి ఎందుకో చెడుగా అనిపిస్తుంది, ప్రతిదానికి ఇలా భయపడితే ఎలా, ఏదైనా జరగాలనుకుంటే అది జరుగుతుంది, లేదంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా అది జరగదు। అలా మోహన్ ప్రియాంక నెమ్మదిగా వస్తూ అక్కడ నుంచున్న వ్యక్తి దగ్గర కారుని ఆపారు। ఆ వర్షంలో ఎవరు అర్థం కావటం లేదు, కానీ ఎవరో ముసలావిడిలాగా ఉంది,
వెంటనే మోహన్ కారు మిర్రర్స్ని కిందకి అన్నాడు. నిజంగానే ముసలావిడ. వెంటనే కారు లోపలికి ఎక్కమన్నాడు. ఆ ముసలావిడ కారెక్కి లోపల కూర్చుంది. మోహన్ కారుని నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి యాక్సిలేటర్ నొక్కాడు. ఇంత భయంకరమైన అడవిలో ఏం చేస్తున్నారు, తెలిసిన వారు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారా అని మోహన్ అడిగాడు. ప్రియాంకకి భయం మాత్రం ఎక్కువైపోతుంది. ఆ ముసలావిడ తన ముఖం మీదున్న కప్పుకున్న గుడ్డను ఒక్కసారిగా తీసేసరికి ప్రియాంకకి ముందు ఉన్న అద్దంలో భయంకరంగా కనిపించింది. మోహన్ అడ్డు గట్టిగా అరిచింది, ప్రియాంక ఏమైంది, ఎందుకు భయపడ్డావు? అది ఏం లేదు మోహన్. అప్పుడు ఆ ముసలావిడ ఇలా చెప్పింది, నా ఇల్లు ఈ అడవిలోనే ఉంది, 2 ఏళ్ళుగా ఈ అడవిలోనే ఉంటున్నాను, ఒకే ఒక లాంతారుతో ఉంటున్నాను. ఉన్నట్టుండి ఒక్కసారిగా దారిపోయింది. అలా ఈ అడవిలో దారి కనిపించగా అటు ఇటు తిరుగుతున్నా చివరికి రోడ్డులాగా ఉంటే పక్కనే నుంచుని ఉన్నాను. పైకి వర్షం కూడా బాగా పడుతుంది. ఇంతలోనే మీరు వచ్చారు, కానీ ఇలా రాత్రిళ్ళు అడవిలో తిరగటం నాకేమి కొత్త కాదు, మీలాంటి వాళ్లను చంపటం కొత్తేమీ కాదు. అంధకారమైన ఈ దట్టమైన అడవిలో మీరిద్దరు నా నుండి తప్పించుకోలేరు. మోహన్ నాకు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని, నేను వద్దు వద్దు అంటే వినలేదు, మన చావుని మనమే వెతుక్కున్నాం. ఒకసారిగా మోహన్ కారాకి బయటకు దిగబోతుండగా ఆ ముసలావిడ తన 2 చేతులను వాళ్ళ తల మీద పెట్టి కదలకుండా చేసింది. ప్రియాంక భయంతో ఏడుస్తూ ఉంది. మోహన్కి అయితే శరీరంలో ఎలాంటి చలనం లేదు. ఆ ముసలావిడ కారులోంచి కిందకు దిగి తన చేతిని కోసుకుని ఆ రక్తాన్ని కారు మీదకు వేసింది. వేసిన మరుక్షణమే ఇలా చనిపోయిన ప్రేతాత్మను కారులో ఉన్న ప్రియాంక మోహన్ మీదకు విరుచుకుపడి ఇద్దరిని దారుణంగా చంపేశాయి. సో ఫ్రెండ్స్, ఈ హర్రర్ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మర్చిపోకుండా వీడియోస్ని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఇంకొక హర్రర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బై ఫ్రెండ్స్.